నేను డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన దొంగ ప్రేమ సినిమా రిలీజ్కి రెడీ అయింది. నిన్న పవర్ సినిమాతో ఈ సినిమా థియేటర్ ట్రైలర్ లాంచ్ చేశాం, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నేను నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, నేను దీనిలో ఒక బ్యాడ్ పోలీస్ అండ్ ఒక ఐటీ ఇంజనీర్ క్యారెక్టర్ చేశాను. అండ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ డేలో లవ్ అనేది ఎలా ఉంది, సో అందుకే ఆ టైటిల్ దొంగ ప్రేమ అని పెట్టాము. ఈ దొంగ ప్రేమ ఎందుకు జరుగుతుంది, సో దాన్ని వీలైన వరకు కమర్షియల్గా, హ్యూమరస్గా, గ్లామరస్గా చెప్పాము. ఖచ్చితంగా ఈ సినిమాని మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా నాకు కానీ నా ప్రొడ్యూసర్స్ కానీ మంచి పేరు తెప్పిస్తుంది అనుకున్నాను. సో ఈ సినిమాలో హైలైట్గా చెప్పాలంటే ఈ సబ్జెక్ట్. ఈ సినిమాలో నేను హీరో కన్నా ఈ సబ్జెక్టే హీరో అంటాను. ఒక కొత్త సబ్జెక్ట్ అండ్ ఆ సబ్జెక్ట్ని ఎలివేట్ చేసి నా క్యారెక్టర్ మాత్రం కాకుండా దీనిలో ఒక విలన్ క్యారెక్టర్ ఉంటుంది. అది యాక్చువల్లీ నేను ఆ సబ్జెక్ట్ తయారు చేసినప్పుడు మన ప్రకాష్ రాజ్ గారు కానీ లేకపోతే ఒక రావ్ రమేష్ గారు కానీ చేస్తే బాగుండదు అనుకున్నాను. ఫైనల్గా వాళ్ళు డేట్స్ దొరకకుండా, మా బడ్జెట్లో వాళ్ళు సెట్ అవ్వకుండా ఉండడం వల్ల ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ని దీనిలో ఆ క్యారెక్టర్ లోన్ చేశాము. ఆ క్యారెక్టర్ కోసం, నా క్యారెక్టర్ కన్నా ఆ క్యారెక్టర్ కోసం నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఆ క్యారెక్టర్ నేను యాక్ట్ చేస్తే ఎలా యాక్ట్ చేస్తానో అలా అతనితో చేపించాను. చాలా బాగా వచ్చింది. సెకండ్ హాఫ్లో నాకన్నా ఆ క్యారెక్టర్కి మంచి పేరు వస్తుంది. ఒక నైస్ మూవీ. నా ప్రొడ్యూసర్ని నేను సరిగ్గా చేశాను అనుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. అండ్ అబౌట్ దిస్ మూవీ, ఐ డిడ్ అ మెయిన్ సమ్ స్పెషల్లీ అండ్ ఐ సా ట్రైలర్. ఇట్స్ రియలీ గుడ్. ఇట్ అది చాలా బాగుంది. థింక్ నా ద బెస్ట్ ఏమంటారు క్యారెక్టర్ బాగుంది. అండ్ ఈ మూవీలో ఆకాష్ గారు చాలా బాగా చేశారు, డైరెక్టర్ అందరూ బాగుంది. ఈ సినిమా నేను చేశాను, ప్రొడ్యూస్ చేశాను అండి. మెస్టర్ ప్రొడక్షన్ హౌస్ పైన ఆకాష్ అని డైరెక్టర్. ఆకాష్ అన్నతో నాకు 2009 నుంచి మంచి పరిచయం ఉంది. 2009 నుంచి ఆయనతో కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్నాను. ఆయన ప్రతి సినిమాలో ఏదో చోట నాకు ఒక విలన్ క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టర్, ఒక ముఖ్యమైన క్యారెక్టర్స్ ఉంటారు. సో ఆకాష్ తో ట్రావెల్ అవుతున్నప్పుడు సూషా ఆయన ఉన్న వర్క్ మీద డెడికేషన్, ఆయన సబ్జెక్ట్స్ బాగా చేస్తాడు, ఆయన డైరెక్షన్ బాగుంటుంది. ఎందుకు అన్నది ఒక సినిమా చేయకూడదు అని, ఒక ఈ దొంగ ప్రేమ సినిమా ఆకాశం అలా నేనే మాట్లాడాను, నాకు ఒక సినిమా చేయొచ్చు కదా అని అలా మాట్లాడి సినిమా మొదలుపెట్టాము. డెఫినెట్గా మంచి సినిమా వచ్చింది. దొంగ ప్రేమ హీరో అండ్ డైరెక్టర్ ఆకాష్ గారు, ప్రొడ్యూసర్ మరియు హీరోలకు అభినందనలు చెప్తూ, త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి నేనే ట్రైలర్ పవర్ సినిమాతో రావడం జరిగింది. కానీ కొన్ని థియేటర్స్లో ట్రైలర్స్ ప్లే చేయలేదు, అంటే వీళ్ళు ఛాంబర్ ద్వారా డబ్బులు కట్టి ట్రైలర్స్ వేయడం జరిగింది ఫిలిం ఛాంబర్ ద్వారా. కానీ కొన్ని థియేటర్స్ వాళ్ళు ఎవరో కొందరు ప్రొడ్యూసర్స్ పేర్లు చెప్పి వాళ్ళు ట్రైలర్స్ ప్లే చేయడం లేదు. దయచేసి ఎగ్జిబిటర్స్కి విజ్ఞప్తి, ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమాని వాళ్ళు డబ్బులు కట్టి ట్రైలర్ వేయడానికి ముందుకొస్తే ఛాంబర్ ద్వారా లెటర్స్ ఇచ్చిన తర్వాత కూడా వేయకపోవడం అనేది నిజంగా ఎగ్జిబిటర్స్ చాలా మిస్టేక్ చేస్తున్నట్టు లెక్క. దీన్ని ఛాంబర్ దృష్టిలో, ఛాంబర్ ద్వారా డెఫినెట్గా ఎవరైతే ప్లే చేయలేదో ఆ ఎగ్జిబిటర్స్ పైన ఫిలిం ఛాంబర్ ద్వారా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా. ఆకాష్ గారు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అందరు ప్రొడ్యూసర్స్కి సేఫ్ చేస్తూ సినిమాలు తీస్తారు. దినేష్ మెడ్ని మంచి ఫ్రెండ్ ఆయనకి. ఖచ్చితంగా అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో దినేష్ మెడ్నీకే బాగా లాభం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా చాలా బాగుందండి.
ట్రైలర్కి బా చాలా రెస్పాన్స్ వచ్చింది. సినిమా హిట్ అవుతుందని తప్పనిసరిగా నేను నమ్ముతున్నాను, ఎందుకంటే ఆకాష్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, అందులో కామెడీ కూడా బాగుంది. ఈ సినిమా రిజల్ట్ చాలా బాగా వచ్చిందండి, కంప్లీట్ ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమాకి మెయిన్గా చెప్పాలంటే ఆకాష్ గారు అండి. ఆకాష్ గారు హీరోగా అది డైరెక్టర్గా మొత్తం కంప్లీట్ తనే నడిపించాడు ముందుండి. ఈ అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్ ఆకాష్ అనేకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తే